ఈ రోజు సుమారుగా 3,300 కిలోమీటర్లు నడిచి సుమారు 294 రోజులు ఈ రోజుకి మరి పాదయాత్ర పూర్తి చేసుకున్నటువంటి ఈ పవిత్ర సమయంలో మరి దేవుడు గుడిలో మరి మా పైకరపేట నియోజకవర్గంలో ఇంత చక్కని కార్యక్రమం ఆయన మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు శాంతి సుఖాలు అన్ని కూడా కలిగి ఆయన పాదయాత్ర ఇచ్చాపురం వరకు చక్కగా చల్లగా దేవుడు కాపాడి వారి ఆరోగ్యాన్ని కూడా చల్లగా మరి ఉంచాలని వారు వచ్చేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ లో అధికార పీఠాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టానం చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎలా తీర్చి ఎలా తీసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. గత సంవత్సరం 2017 నవంబర్ 6వ తేదీన ప్రజల్ని ఓదార్చడానికి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడానికి, అలాగే 4.5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు పాలనకి విసిగిపోయిన ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పడానికి ఈ ప్రజా సంకల్ప యాత్రని నవంబర్ 6వ తేదీ ఇడుపులపాయలో జగనన్న ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అడుగడుగునా కూడా వృద్ధులు, రైతులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు అందరూ కూడా తమ కష్టాల్ని, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని అడుగడుగునా చెప్తూ జగనన్న పాదయాత్రకి సంఘీభావం తెలియజేస్తూ అతని వెనక అడుగులో అడుగు కలిపి నడిచే పరిస్థితి మనందరము చూసాం. మిగతా పాదయాత్ర కూడా పూర్తి చేసి ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించడమే కాకుండా 2019 ఎన్నికల్లో అతను ముఖ్యమంత్రి అయ్యాక అతను ఇచ్చిన హామీలన్నింటినీ మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అమలు సాధ్యమైన హామీలనే ఇవ్వడం జరిగింది. నవరత్నాలని ఒక అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే, లబ్ధి పొందే పథకాలను ప్రవేశపెట్టారో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాంటి పథకాల్ని మరింతగా మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అవుతారా, ఆ చక్కటి నవరత్నాలు ప్రజలకు అందుతాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.